రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రానికి దశ దిశను నిర్దేశిస్తున్నారు? ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని మీరు నమ్ముతున్నారా? ఒకంటే ఒక రాష్ట్రం పూర్తి స్థాయిలో ఒక నూతనోత్తేజాన్ని నింపుకొని ముందుకు పోతుందనే భావన కలుగుతుందా ఎవరిలోనైనా? అంటే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అప్రిషియేట్ చేయరు, కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రిప్రజెంట్ చేస్తూ మీతో మాట్లాడినా కూడా కంపారిటివ్గా నేను చెప్తాను, మీరే డిసైడ్ చేసి మీ వ్యూవర్స్ డిసైడ్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు, ప్రస్తుత రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ గారు ఉండేటప్పుడు, 14 నుంచి ప్రజెంట్ డే వరకు వివిధ పీరియడ్స్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి రెండు మూడు అంశాల్లో కంపేర్ చేసి చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు, సీ పోర్టులు లేవు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అయిన వెంటనే ఒక సంవత్సరం అయిన తర్వాత డ్రై పోర్ట్ పాలసీ అని చెప్పి తీసుకుని వస్తున్నాను. అప్పుడు సైమల్టేనియస్గా కేటీఆర్ గారు కూడా మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఇన్లైన్ కంటైనర్ డిపో ఐసీడీ అంటారు, దాని పక్కన మూసాపేట రెండు మూడు చోట్ల ఉన్నాయి, అక్కడి నుంచి కంటైనర్లో పెట్టి ఏదో ఒక పోర్ట్ కాకినాడ, చెన్నై, విశాఖపట్నం. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ అంటూ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం డ్రై పోర్ట్స్ పెట్టాలి, అరౌండ్ 5 డ్రై పోర్ట్స్ పెట్టాలి అని చెప్పి రెండో సంవత్సరం మూడో సంవత్సరం కేసీఆర్ గారు టీఆర్ఎస్ 1 ఉన్నప్పుడు డిసైడ్ చేసిన పాలసీ అది. సో టీఆర్ఎస్ 1 అన్నది 4 సంవత్సరాలన్నర అయిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్, మళ్ళీ ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఆయనే సీఎం అయ్యారు, మళ్ళీ కేటీఆర్ గారే ఇండస్ట్రీస్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ప్రధానమైన పవర్ అన్నది వాళ్ళిద్దరు చేతుల్లోనే ఉన్నది అందరికీ తెలుసు. 6వ సంవత్సరం 7వ సంవత్సరం తెలంగాణ ఉద్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీయే కంటిన్యూస్గా పవర్లో ఉన్నది. ఈ రోజు వరకు ఒక డ్రై పోర్ట్ ఫైనలైజ్ చేయలేదు. అది ఎందుకు ప్రధానం అంటున్నానంటే ఒక వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, ఒక వాల్యూమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు హై వాల్యూ ప్రోడక్ట్స్ అయితే మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించేస్తాం. నెక్స్ట్ ఒక వాల్యూమ్ దాటిన ఆ కమాడిటీ ప్రైస్ వాల్యూ తగ్గిన డ్రగ్ ఇండస్ట్రీ క్యాపిటల్ అంటాం హైదరాబాదు, మెనీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అవి ఒక వాల్యూమ్ దాటి ఒక సైజ్ దాటితే కంటైనర్స్లోనే పంపించాలి, సీలోనే పంపించాలి, షిప్పింగ్ ద్వారానే మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎక్కడ కంఫర్ట్ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం 5 ఇయర్స్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 1.5 ఇయర్ వరకు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ లేదు. ఎవరి దారి నువ్వు సీఎం అయ్యో నేను సీఎం అయ్యో పాత డిఫరెన్స్ ఒపీనియన్ ఏం మనసులో పెట్టుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు డ్రై పోర్ట్స్ పెడతాను అది ఇది అన్నప్పుడు దానికి ఒక అగ్రిమెంట్ అంటూ ఇవ్వాలి. సో మీరు అక్కడ ఎందుకు కాకినాడ కానీ, మచిలీపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, చెన్నై, వైజాగ్ కానీ ఏదో ఒకటి అగ్రిమెంట్ ఇస్తాము, మీరు మీ డ్రై పోర్ట్స్ని డైరెక్ట్గా సీ పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా కొంత వెసులుబాటు కావాల్సి వస్తుంది. మరి మీరు చెన్నై వెళ్ళి ముంబైకి ఎందుకు, అవి పెట్టుకోండి కానీ మేము ఇస్తామని ఇనీషియల్గా 1.5 ఇయర్లో ఇట్స్ ద గవర్నమెంట్ టు గవర్నమెంట్, నథింగ్ బిట్వీన్ కేసీఆర్ ఆర్ చంద్రబాబు. అది జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా చెన్నై ముంబై వెళ్ళకుండా ఎక్కువ శాతం 50-60-70% ఆంధ్రప్రదేశ్ నుంచి రౌట్ అయ్యేది, కొంతవరకు రెవెన్యూ జనరేట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ముందడిగలే. సో 5 ఏళ్ళు గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన సీ పోర్ట్ హ్యాండ్లింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి అది ఇంక్లూడ్ చేయించారు. ఫస్ట్ ఆల్మోస్ట్ 3-4 మంత్స్లోనే యాడ్ చేశారు. దాని సబ్సీక్వెంట్గా 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే బర్త్స్ అంటారు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ 3 పోర్ట్స్ మొత్తం 11 ప్రదేశాల్లో ఐడెంటిఫై చేసి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. 6 బర్తులకి సెంట్రల్ గవర్నమెంట్ 600 కోట్లు పర్ బర్త్కి, అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఏంటంటే మేజర్గా అన్ని యాక్టివిటీస్ ఉపయోగించుకోవచ్చు, బట్ మేజర్గా ఫిషర్మెన్కి ల్యాండింగ్ సెంటర్స్ కింద ఉంటే నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో ఫిషింగ్కి వెళ్ళి మోటార్ బోట్లో అని లేకపోతే మోటార్ లేని బోట్లతో ఫిషింగ్ చేసుకుని అక్కడ ఆరబెట్టుకోవడానికి ల్యాండింగ్ సెంటర్స్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ చేసుకుని డొమెస్టిక్గా మేజర్గా చిన్నవాళ్ళు కదా అందరూ. సో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్స్కి 600 కోట్లు పర్ బర్త్ ఇచ్చే విధంగా ఆస్కారం, అది ట్యాప్ చేయగలిగారు.